హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కృష్ణ విజయ్ కుకింగ్ ఛానల్ ఈరోజు దోశ చేస్తుందండి పిల్లల కోసం ఏబీసీడీ దోశ అందుకోసం నేను రైస్ కుక్కర్ కప్తోని వన్ అండ్ హాఫ్ కప్ మినుపు తీసుకుంటున్నాను అలాగే త్రీ అండ్ హాఫ్ కప్స్ అండి రైస్ తీసుకుంటున్నాను మనం ఈ రెండింటిని సపరేట్గా నానబెట్టుకుంటే బాగుంటుందండి మీకు వాటర్ స్టైల్ దోశ తినాలనుకుంటున్నారా అలా అయితే మనము ఇప్పుడు మినుపుడులోని టూ స్పూన్స్ అండి శనగపప్పు వేసుకోండి ఇంకొంచెం కలర్ కావాలంటే ఇంకొక స్పూన్ యాడ్ చేసుకోండి నేనైతే వన్ అండ్ హాఫ్ కప్ మెరుగుండ్లు కాబట్టి టూ స్పూన్ యాడ్ చేస్తున్నాను అలాగే కొంచెం మెంతులు వేసుకోవాలండి మెంతులు వేయటం వల్ల మనకి చలవ చేస్తుంది ఎక్కువ గ్యాస్ ఫామ్ అయిన ఫీలింగ్ ఉండదు హెల్త్ కూడా చాలా మంచిది అనమాట ఈ రెండిటిని శుభ్రంగా టూ టైమ్స్ కడిగి సపరేట్గా నానపెట్టుకోవాలండి ఈ విధంగానే మా పిండి రుబ్బుకుంటే మెత్తగా వస్తుంది అనమాట కలిపితే కూడా వస్తుంది కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది రుబ్బటానికి సో నాన్పోయినా అండి ఫస్ట్ నేను రైస్ రుబ్బుతున్నాను మిక్సీలో వేసేసుకుంటున్నాను రైస్ పిండి అయిపోయిందండి దీని ఒక గిన్నెలోని మనం వేసేసుకుందాం నెక్స్ట్ వచ్చేసి మనం మినపగుండ్లు శనగపప్పు అండి ఇది సపరేట్ నానబెట్టాం కదా దీన్ని కూడా మిక్సీ వేసేసుకుందాం చూసారా లైట్ క్రీమ్ కలర్ వచ్చిందండి మినపు గుండు శనగపప్పు కలిసింది కానీ రెండింటినీ కలిపేసుకోవాలి ఇప్పుడు మొత్తం ఈ పిండి విధంగా అయిపోయింది కదా శుభ్రం కలిపేసాక మూతి పెట్టుకొని తెల్లారి తీసుకుంది కొంచెం సాల్ట్ వేసుకోండి చూసారు పిండి ఎంత బాగా పొంగిందో మనకి కొంచెం వాటర్ కావాలంటే ఇప్పుడే కలిపేసుకోండి పిండి అంతా కలిపేసుకున్న ఈలోపు మనం కొంచెం క్యారెట్ తురిమి అలాగే సన్నగా ఉల్లిపాయలు తరిమి పెట్టుకుందామండి దోశలు ఇవి వేస్తే చాలా బాగుంటుంది అలాగే ఒక ఉల్లిపాయకి చాక్తో ఈ విధంగా గుచ్చి పెట్టుకోండి లేదంటే డైరెక్ట్గా ఆయిల్ కూడా వేసి దోశ చేసుకోవచ్చు నేను మీకు రెండు విధాలుగా చూపిస్తాను ఫస్ట్ ఆయిల్ వేస్తున్నానండి దాంతో స్ప్రెడ్ ఎడ్ చేసేసి దోశలు వేసేసుకోవటమే అండి ఈ విధంగా ప్లెయిన్ దోశ చేసుకోవచ్చు చుట్టూ అడ్జస్ట్ చుట్టూ అండి ఆయిల్ పోసుకోండి ఇప్పుడు మనం తురుము పెట్టుకునే క్యారెట్ కండి దోశకి దోశ మీద ఈ విధంగా జల్లేసుకున్నామండి ఆ విధంగా మొత్తము వేసేసుకోండి ఇది చాలా హెల్దీ అండి విటమిన్ ఏ ఎక్కువ ఉంటుంది క్యారెట్లోని ఆరోగ్యం చాలా మంచిది పిల్లలకే కాదండి పెద్దవాళ్ళకి కూడా చాలా మంచిదండి ఎస్పెషల్ ఉమెన్స్కి అయితే ఇంకా చాలా మంచిదండి ఇంకొక త్రీ మినిట్స్లో దోశ రెడీ అయిపోతుందండి వన్ సైడే కాల్ చేసుకోవాలండి మనం క్యారెట్ వేసుకున్నాం కదా ఇంకా చిన్నగా మొత్తం హెడ్జెస్ చుట్టి ఇట్లా అనుకొని దోశని మనం ఇలా ఫోల్డ్ చేసుకోవటమే అండి రెడీ అయిపోయిందండి క్యారెట్ దోశ ఇది అందరికీ హెల్దీ హెల్దీ దోశ అండి చూసారా ఇంకోండి ఈ విధంగా చేసేసుకోవటమే అండి ఇంకోండి వచ్చేసింది కదా ఇంతే అండి దీన్ని సరిగ్గా బాల్ పెట్టేసుకొని నెక్స్ట్ అండి ఆనియన్ ఇంకో మీకు ఇందాక ఆయిల్ వేసే కదండి ఇప్పుడు ఈ విధంగా చూపిస్తున్నాను నెక్స్ట్ అండి పిల్లల కోసం మీ ఇంట్లో ఎల్కేజీ యూకేజీ చదివేవాళ్ళు ఉంటే వాళ్ళ కోసం ఏబిసిడి దోశ అండి మా డాడీ నన్ను బీఈడి చదివించి నా బిడ్డ బ్లాక్ బోర్డ్ పైన ఏబీసీడీలు రాసి గవర్నమెంట్ టీచర్ కలగన్నారు సో నేనేమో బ్లాక్ పెంక మీద ఏబీసీలు రాసి ఆన్లైన్ టీచర్ పైన కుకింగ్ ఛానల్లో సో డోంట్ వరీ అండి అసలు ఫీల్ కావట్లేదు నెక్స్ట్ డిఎస్లో ఎట్లాంటి జాబ్ వస్తుంది అనేసి ఈ విధంగా చేస్తున్నాను ఇంకోండి ఎల్కేజీ యూకేజ్ చదివే పిల్లలు అంటే మీ ఇంట్లో ఈ విధంగా ఏబీసీడీ వేసి వాళ్ళకి తిన్నారనుకోండి నీకు ఏబీసీడీ వచ్చింది చెప్పండి చక్కగా తినేస్తారు అలాగే చుట్టూ కొంచెం ఆయిల్ వేసుకోండి ఏ దగ్గర బీసీడీ మొత్తం ఆయిల్ వేసేసుకోండి ఒక్క టూ త్రీ మినిట్స్లో అయ్యా రెడీ అయిపోతాయండి ఏం కదపోద్దండి చూసారా ఆ విధంగా ఫ్రై అయిపోతున్నాయి నెక్స్ట్ అండి ఈ విధంగా తెప్పేసుకోండి అంతే అండి ఏబిసిడి దోశ ఎలాగో ఎల్కేజీ యూకేజీ వాళ్ళకి వచ్చు కదండి ఆ విధంగా ప్రిపేర్ అయిపోవచ్చు నెక్స్ట్ అండి మనం ఆనియన్ దోశ వేసుకుందాం దోశను మామూలుగా మొత్తం స్ప్రెడ్ చేసేసుకొని పిండి ఆనియన్స్ అండి ఆ విధంగా ఆనియన్స్ వేసేసుకోవటమే అండి చాలా బాగుంటుందండి ఇది పెద్దవాళ్ళకైతే బెటర్ అండి పిల్లలకన్నా కూడా ఆనియన్ దోశ ఇలా అంచుల చుట్టూ ఆయిల్ వేసుకోండి ఇవి కూడా ఆనియన్ దోశ వన్ సైడే కాల్చుకుంటే బెటర్ అండి ఇట్లా ఆయిల్ వేసేసుకున్నాకండి ఒక ఫైవ్ మినిట్స్లో దోశ రెడీ అయిపోతుందండి ఒకసారి గంటతో ఒక ఈ విధంగా చుట్టూ అనండి కొంచెం లేసాక దోశ ఇలాగ ఫోల్డ్ చేసుకోండి చూసారండి గోల్డ్ కలర్ ఉంది అచ్చం వాటర్ లానే ఉంది కదా దోస అవునండి మనం మినపు రుబ్బుకునేటప్పుడు ఒక రెండు మూడు స్పూన్లు శనగపప్పు యాడ్ చేసుకుని అనుకోండి ఇలా కలర్ఫుల్గా ఉంటుంది వాటర్ దోశ ఇంట్లోనే చేసేసుకోవచ్చండి రెడీ అయిపోయిందండి నెక్స్ట్ అండి ఈ సంవత్సరం నర్సరీలో జాయిన్ చేయించాలనుకునే మీ బుజ్జి కన్నులు ఉన్నారనుకోండి ఇంట్లోని ఎలాగో స్కూల్స్ లేవు కదండి ప్రతి బాబుకి పాపకి అమ్మే మొదటి టీచర్ అండి సో మనం దోశ చేసినప్పుడు ఫస్ట్ వాడికి ఏ దోశ చేసి తినిపించండి అలాగే నెక్స్ట్ టైం చేసినప్పుడు బియ్యండి అండి కలర్ఫుల్గా ఉండాలి కదా చిన్న పిల్లలకి చెప్పాలంటే ఈజీగా అందుకే ఏ దోశ మీద కొంచెం క్యారెట్ వేస్తుంది చూడంగానే పిల్లలు అట్రాక్ట్ అవుతారు చూడంగానే తినాలనుకుంటే ఎగ్జైటింగ్ ఉంటారు అన్నమాట ఈ దోశ కూడా వన్ సైడే కాల్ చేసుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్ అలా వదిలేసి అదే ఫ్రై అయిపోతుందండి రెడీ అయిపోయింది అండి దోశ నెక్స్ట్ అండి ప్లెయిన్ దోశ అండి ప్లెయిన్ దోశ ఇలాగే స్ప్రెడ్ చేసుకోండి అసలు దోశ కాపీయారు ఎలా వచ్చిందో మీకు తెలుసా నాకైతే ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ అండి ఒక టీవీ ఛానల్లోనే విన్నాను అనమాట ఒకసారి దోశ వేస్తే సూయమని సౌండ్ వస్తుంది మళ్ళీ దోశను తిరిగేస్తే మళ్ళీ సూయమంటుంది ఇలా రెండుసార్లు సుయ్యం అని సౌండ్ వచ్చింది కాబట్టి దోశ టూ టైమ్స్ కాబట్టి దోశ ఎక్ దో దోశ సో అండి ప్లేన్ చేసుకుని రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మీకు గనుక నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే పక్కనున్న బెల్ లైకన్ని క్లిక్ చేయటం మర్చిపోపాకండి మరో కొత్త రకం వంటతో మళ్ళీ మేము ముందు ఉంటాను బాయ్